ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, సహజంగా ప్రయాణం చేస్తుంటారు, మరి సొంత వాహనాలు తీసుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు కొంతమంది. అలా ప్రయాణాలు చేసేటప్పుడు కొంతమందికి సమ్ కేసెస్ మనం వింటూ ఉంటాము, యాక్సిడెంట్కి గురైంది వెహికల్ అని, కొంతమందికి ప్రాణాలు కోల్పోయారు అని చెప్పేసి, కొద్దిమంది ప్రాణంతో బయటపడ్డారు కానీ కారు నుజ్జునుజ్జు అయిపోయింది అని, ఇలాంటివి రకరకాలుగా మనం వింటూ ఉంటాము. సరే, ఏది ఏమైనా ఎలాంటి ప్రమాదాలకు కూడా వాహనం గురి కాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? 8 బుధవారాల పాటు ఆ పరమేశ్వరుడి గుడిలో చక్కగా అభిషేకం అనేది చేసి ఆవిడ నెయ్యితో దీపారాధన అనేది చేయండి నాన్న. ఆవు నెయ్యి వేసి దీపారాధన, 5 ఒత్తులు వేసి దీపారాధన అనేది తప్పనిసరిగా ఆచరించండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. అలా చేశారు అనంటే డెఫినెట్గా క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తారు. అలాగే ఒక బుధవారం నాడు మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయంలో మరి బ్రాహ్మణుడు ఉంటారు, ఆ బ్రాహ్మణుడికి అంటే పంతులు గారు, ఆయనకి చక్కగా స్వయం పాకం అనేది ఇవ్వండి. ఎప్పుడైనా ఒక బుధవారం దానిపైన దక్షిణ తాంబూలం పెట్టి స్వయం పాకము అని చెప్పేసి అది ఇవ్వండి నాన్న. ఒక బుధవారం ఇచ్చినా చాలు, 8 బుధవారాల్లో ఒక్క బుధవారమైనా సరే కనీసం అక్కడ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడికి, ఆ పంతులు గారికి అది ఇవ్వండి. ఈ విధంగా చేశారు అనంటే తప్పనిసరిగా క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తారు. ప్రయాణాలు అనేటువంటివి, ప్రయాణాల్లో ఎలాంటి ఆటంకాలు అనేవి చోటు చేసుకోవు. అందుకని వీలైనంత వరకు కూడా సొంత వాహనాలు వెళ్ళేటువంటి వారు కాస్త దూర ప్రయాణం చేయదలుచుకున్నప్పుడు తప్పనిసరిగా ఇప్పుడు తెలియచేసినట్టుగా మినిమం ఈ నియమాలు పాటించడానికి ప్రయత్నించండి. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమంది షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.